కరోనా నేపథ్యంలో గత 45 రోజులుగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మూసివేశారు. దీంతో విద్యార్థులకు ఆన్లైన్ లో క్లాసులు చెబుతున్నారు ఉపాధ్యాయులు. సబ్జెక్ట్ పరంగా సందేహాలను కూడా వాట్సాప్ లో వివరణ ఇస్తున్నారని నెల్లూరు జిల్లా విద్యార్థులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా నేపథ్యంలో కూడా భారతదేశం మొత్తం లాక్డౌన్ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత 46 రోజుల నుంచి కూడా లాక్డౌన్ లో ఉన్న పరిస్థితి. ఈ లాక్డౌన్ లో ఉన్న సమయంలో కూడా అనేక సంస్థలు కానీ అదేవిధంగా స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కు సంబంధించిన సంస్థలన్నీ కూడా మూతబడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఇటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ స్కూల్కు సంబంధించి కూడా అన్ని సంస్థలు కూడా మూతబడడంతో పాటు అదేవిధంగా పదో తరగతి విద్యార్థులతో ప్రతి విద్యార్థి కూడా చదివిన చదువును మర్చిపోతూ అదేవిధంగా ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తాయనే ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఈ లాక్డౌన్ వల్ల అంటే స్కూల్స్ మూయడం వల్ల కూడా ప్రజలు అదేవిధంగా విద్యార్థులు ఎలాంటి నష్టం ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు మనతో ఉన్న రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా అయితే ఈ కరోనా నేపథ్యంలో కూడా ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మూతపడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా స్కూల్స్ పిల్లలకు సంబంధించి కూడా మార్చిలో ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్కూల్స్ కూడా మూసివేయడం వల్ల కూడా ఎగ్జామ్స్ రాయని పరిస్థితి ఉంది. దీనివల్ల పిల్లలు ఎలా నష్టపోతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళ స్కూల్లో అయితే వాళ్ళ మాస్టర్లు ఏంటంటే వాళ్ళ మిస్కి ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళు ఫాలోఅప్ చేసిన తర్వాత వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారు. అదే పాప 8th క్లాస్ చదువుతుంది. ఈ 8th క్లాస్కి ఎగ్జామ్స్ ఉంటాయా లేదనేది ఇంకా క్లారిటీ రాలేదు మాకు. ఆన్లైన్లో చెప్తున్నారు అంటున్నారు, ఆన్లైన్కి సంబంధించి కూడా ప్రతిరోజు కూడా క్లాసులు జరుగుతున్నాయి ఆన్లైన్లో? ఆన్లైన్ అయితే వస్తున్నా లేదో మాకు ఐడియా లేదు, మేము దాని ఫాలో కావలేదు. వాళ్ళ టీచర్లు చెప్తున్నారు, దాన్ని ఫాలో అవుతున్నాం. మరి కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది. మేడం చెప్పండి, ప్రధానంగా అయితే ఈ స్కూల్స్ మూసివేయడం వల్ల కూడా ఇబ్బంది అంటే విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది, మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? ఇబ్బంది అయితే పడుతున్నారు. కొంతమంది అయితే ఆన్లైన్లో క్లాసులు అయితే జరుగుతున్నాయి, ఫాలో అప్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని చదువుతున్నారు. కాకపోతే వాళ్ళకి ఇంకా చదువుతా ఉండడం, చదివిందే చదవడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దీంతోపాటు మరి కొంతమంది విద్యార్థులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అయితే మనం చూసినట్లయితే కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా కూడా స్కూల్స్ మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? స్కూల్స్ మూసేసినా కూడా కాలేజీలు లాగింగ్ ఉండే సిలబస్ ఆన్లైన్ క్లాసుల ద్వారా పెట్టి వాళ్ళు వాట్సాప్ కానీ వీడియోస్ అన్ని కానీ పెడుతున్నారు. దాని ద్వారా స్టూడెంట్స్ ఏంటంటే దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఉండే టైంని కేటాయించి బాగా చదువుకుంటే అంటే ఇది లాక్డౌన్ అనేది ఒక ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళకి కానీ అంటే ఎగ్జామ్స్ రాబోయే వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా వచ్చింది. కానీ ప్రజలు అయితే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఈ టైంని బాగా కేటాయించుకున్నారంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు కానీ మంచి స్కోర్ చేయడానికి మంచి అవకాశం ఉండే టైం అండి ఇది. మీరు ఎక్కడ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? నా పేరు తరుణ్, నెల్లూరు గాంధీనగర్లో ఉంటాను. నేను చెన్నైలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఆర్ఎంకే కాలేజ్. అంటే మీకు సంబంధించి ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా సెమిస్టర్స్ ఏమైనా జరిగాయా, జరగాల్సిన సెమిస్టర్స్ ఏమైనా ఆగిపోయాయా? అంటే నాకు కూడా ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ జరగాలి. ఇంకా ఇది మామూలుగా లాక్డౌన్ పెట్టకుండా ఉన్నట్టయితే ఒక 1 మంత్లో సెమిస్టర్ జరగాల్సి ఉండేది. కరెక్ట్గా ఇది జరగక ముందే లాక్డౌన్ పెట్టి ఇంటికి వచ్చేసాను నేను. మాకు కూడా ఇంట్లో ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. డైలీ సార్ వాళ్ళు అంటే అసెస్మెంట్లు, హోంవర్క్స్ అని ఇస్తున్నారు. దాన్ని డైలీ ఫాలో అప్ చేసుకొని వాళ్ళకి టైంకి సబ్మిట్ చేస్తే అంత బాగా ఉపయోగించుకుంటున్నాం టైం. ఈ కరోనా నేపథ్యంలో కూడా మీకు జరగాల్సిన సెమిస్టర్స్ అయితే ఆగిపోయాయని చెప్తున్నారు, దీనివల్ల మీరు ఏమైనా నష్టపోయారా? నష్టపోయేదంటే ఏం లేదు. మామూలుగా చదువుకోవడానికి అయితే ఇది మంచి టైం వచ్చింది అనుకోవాలి. కానీ చాలా మంది ప్రజలకి ఏమంటే టైంకి అంటే ఇంత జరిగిన దానివల్ల బాగా నష్టం అయితే వచ్చింది. అంటే ఈ ఎగ్జామ్స్ కూడా సెమిస్టర్స్ జరుగుతున్న పరిస్థితి అయితే, మీరు చెప్తున్న పరిస్థితి అయితే లాక్డౌన్కు ముందు సెమిస్టర్స్ జరగాలంటున్నారు. అది జరగకపోవడం వల్ల కూడా అంటే నీతో పాటు అంటే ఒక క్లాస్లో విద్యార్థులు అందరూ ఒకే విధంగా ఉండరు, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది. దీనివల్ల మీ క్లాసుకు సంబంధించి మీ కాలేజీలకు సంబంధించి కూడా నష్టపోయారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నష్టపోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు మామూలుగా మాకు లెక్క ప్రకారంగా నా బీటెక్ అయితే 2023 మే కదా అయిపోవాలి. ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా 6 మంత్స్ పెంచే అవకాశం కూడా ఉంది. మళ్ళీ వాళ్ళు కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత మాకు అటు నెక్స్ట్ ఇయర్ అటెండెన్స్ చేస్తారు. ఓపెన్ చేసినాక మళ్ళీ వాళ్ళు కొత్త షెడ్యూల్ వేసి ఈ మంత్ అంతా ల్యాగింగ్ అంతా పడిందంత అప్పుడు చూసుకొని మళ్ళీ సెమిస్టర్కి ఒక షెడ్యూల్ వేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ ఇబ్బందులు లేదని చెప్పుకోవచ్చు.
మరికొంత మంది విద్యార్థులు మనతో ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా నువ్వు ఎక్కడ చదువుతున్నావు మీ పేరేంటి నా పేరు చాతుర్య నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుతున్నా నెల్లూరు మీ స్కూల్కి సంబంధించి అన్ని కూడా స్కూల్స్ మూసేశారు ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారని కూడా మీ ఆ స్కూల్కి సంబంధించి యాజమాన్యం చెప్తుంది అంటే ఈ ఆన్లైన్ క్లాసు వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ చెప్తున్నారో అర్థం కావటం లేదు కానీ మా టీచర్స్ మాత్రం మాకు ఏమేం చదవాలో అన్ని చెప్తున్నారు అంటే ఎలా ఎలా చెప్తున్నారు టీచర్స్ అంటే మీరు ఇంట్లో ఉంటున్నారు లాక్ డౌన్ చేసిన పరిస్థితిలో మీరు ఇంట్లో ఉంటున్నారు మీ టీచర్స్ ఇంట్లో ఉంటున్నారు ఎలా చెప్తున్నారు వాట్సాప్ లో ఇవి చదవండి ఇవి ఇంపార్టెంట్ అని చెప్పి కొని అర్థం కాకపోతే మాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు వాట్సాప్స్ లో అంటే మీ స్కూల్ కు సంబంధించి కూడా అంటే కొంతమంది స్ట్రెంత్ ఉంటారు అదే విధంగా మీ క్లాస్ లో ఉంటారు అంటే కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది చదవలేని వాళ్ళు ఉంటారు కొంతమంది చదివిన దాన్ని కూడా ఒకటి రెండు రోజులు మర్చిపోయే వాళ్ళు ఉంటారు అంటే మీకు మార్చిల ఎగ్జామ్స్ జరగుండాల్సింది జరగలేదు కదా దీనివల్ల మీ స్కూల్ కు సంబంధించి నీకు సంబంధించి మీ విద్యార్థులకు సంబంధించి ఏదైనా నష్టపోయారు అనుకుంటున్నారా లేదు కొంచెం చదువుకోవడానికి ఎక్స్ట్రా టైం దొరికింది ఈ టైం లో బాగా చదువుకొని ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూస్తున్న లేదా కూడా ఈ లాక్ డౌన్ వల్ల కూడా అంటే ప్రైవేట్ సంస్థలు అదే విధంగా ఇట ప్రభుత్వ సంస్థలు కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది విద్యార్థులు అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే మాకు ఈ కరోనా వల్ల కూడా ఎక్కువ టైం వచ్చింది నెక్స్ట్ టైం కూడా అంటే బాగా చదువుకొని ఎక్కువ స్కోర్ చేసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా కూడా తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఈ లాక్ డౌన్ సమయంలో కూడా విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ ఆ టీచర్స్ కూడా మోటివేట్ చేస్తూ ప్రతి సబ్జెక్టు కూడా వాట్సాప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది అంటే వాళ్ళు ఇంట్లో చదువుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే వెంటనే టీచర్ ని కలిసినట్లయితే కూడా వాళ్ళు దానికి వివరిస్తూ కూడా వాట్సాప్ లో పంపిస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా నెల్లూరులో విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ శ్రీనివాస్తో రిపోర్టర్ సునీల్ ప్రైమ్ 9 న్యూస్ నెల్లూరు